శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి అందులో శివారాధ్యాయ నమః అన్న నామం గురించి చెప్పుకుంటాం. శివుడు కూడా అమ్మవారిని సంహార సంబంధమైనటువంటి శక్తిని సంపాదించడం కోసం పంచదశి విద్యతో ఆరాధించాడు, దాన్నే కాది విద్య అంటాడు. అంచేత శివుడు ఎప్పుడు ధ్యానయోగంతో చేశాడు కాబట్టి, సాధించాడు కాబట్టి ఆ శక్తిని శివుడు ధ్యానయోగంలోనే ఉంటాడు. శివుడు అంటే సాధారణంగా శివలింగస్వరూపమే కదా, కానీ శివుడు రెండు రకాలుగా మనకి బొమ్మల్లో కనపడతాడు. ఒకటి ధ్యానముద్రలో ఉన్న శివుడు, లేదా నటరాజమూర్తి. అంచేత జీవితంలో ఉన్నంతసేపు దాన్ని నాట్యంగా భావించాలి, మనం నటనగా భావించాలి, నాటకంగా భావించాలి. జీవితం ఒక నాటకం, ఓ సినిమా, ఓ స్వప్నం, ఓ మాయ. అందుకే నాట్యం, నటరాజు ఇది ఒక నాట్యం. నాట్యం అన్నాక ఒక కాలు కుడికాలు ఓసారి ఇటు ఎడుతుంది, ఓసారి అటు ఎడుతుంది, ఓసారి పై కడుతుంది, చివరికి ఆసుపత్రి కడుతుంది, విరిగాక ఏమవుతుంది వెళ్ళక. జీవితం అంతే, అది నాట్యం. అది నాట్యంలో భంగిమలన్నీ కూడా కేవలం విన్యాసం, రసస్వరూపంగా అందంగా అంతే. దానికి అర్థం ఇంకా శాస్త్రీయ విశ్లేషణ ఏమి అవసరం లేదు. దానికి జీవితం అంతే. ఒక వ్యక్తి జీవితాన్ని మీరు విశ్లేషణ చేసుకున్నా అంతే, ఒక జాతి చరిత్రను విశ్లేషణ చేసినంత, ఏది ఎందుకు జరిగిందో అంతుపట్టదు. ఒక్కోసారి వ్యక్తి జీవితంలో కూడా ఇదివరకు అలా ప్రవర్తించిన వ్యక్తి ఇప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాడు. దేన్ని కాదు, నేను ఆ పరిస్థితిలో ఆయన ప్రవర్తన అప్పుడు సరైంది, ఈ పరిస్థితిలో ఈ ప్రవర్తన కూడా సరైంది. దీనికి సిద్ధాంతాలు చెప్పడానికి వీల్లేదు. ఏ జాతి చరిత్రలోనూ అన్ని గొప్ప విషయాలే కనపడ, వాళ్ళు ఇంకోళ్ళని దోచుకుతున్న చరిత్రలు చాలామంది జాతులు కొన్ని ప్రపంచంలో ప్రతి జాతికి ఉన్నాయి. ఏ జాతికి మినహాయింపలేదు. ఎవరికి పెత్తనం వస్తే వాడు దోచేస్తాడు ప్రపంచాన్ని, వ్యక్తి అయినా అంతే, వ్యవస్థ అయినా అంతే. ఇదే నాట్యం. సరిగ్గా నాట్యంలో అదే జరుగుతుంది. ఇలా అంటే ఓసారి ఇలా పెడుతుంది కాలు, ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి జుట్టు ఇలా విరబోసుకున్నట్టు ఉంటుంది, ఓసారి ఇలా మొత్తం జడబండినట్టు ఉంటుంది. అందులో మువ్వలు రకరకాలుగా మోగుతాయి. అంచేత శివుడు నాట్యం చేస్తాడు. జీవితం నాట్యం అని గ్రహించాలి. ఎప్పుడు నాట్యం వీలు కాదు కదా, అందుకే రోజులో కొద్దిసేపు ధ్యానం చేయాలి. అందుకే శివుడు ధ్యానముద్రలో ఉంటాడు. రోజుకు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట అయినా ఏమీ ఇంకేమీ లేకుండా కేవలం నామజపం చేస్తూ ధ్యానం చేయడం, వీలైతే ఆ నామం కూడా లేనంత అతీత స్థితికి వెళ్ళిపోయి మౌనంలోకి వెళ్ళిపోగలిగితే ఇక అంతకు మించింది లేదు. మనస్సు మూలాల్లోకి వెళ్ళిపోతే అది మౌనం, అది మనో మూలం అంటారు. అది మనోనాశనం అయిపోయినట్టే, ఇంక అదే ధ్యానం, అదే నిర్వాణం. శివుడు ఆ నిర్వాణంలో ఉంటాడు. అది అనిర్వాచ్యమైనటువంటి ఆనందం. అదే ధ్యానయోగ బలీనచ. దాంతో ఆయన ఈశ్వర సర్వసిద్ధీనాం అన్ని సిద్ధులని పొందగలిగాడు.